మహారాజు అని చెప్పి జరిగిన ఈ వేడుకలో, ఈ వేడుకలో ప్రతి వాక్యానికి రెండు అబద్ధాలు ఆడటం ఎలా అని చెప్పి అనే విద్యలో పీజీ చేసిన వారందరి చేతికి మైకిచ్చి మాట్లాడించాడు ఈ వేడుకలో. ఇదే మహానాడు అనే ఈ వేడుకలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని, ఇదే పార్టీ మహానాడు అని అంటే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు అట, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజున జరుపుకుంటా ఉన్న ఇదే మహానాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని కుర్చీని లాక్కున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని లాక్కున్నాడు, ఎన్టీ రామారావు గారి ట్రస్టును లాక్కున్నాడు, ఎన్టీ రామారావు గారి జెండాను లాక్కున్నాడు. చివరికి ఎన్టీ రామారావు గారిని షావుకు కూడా కారణమైన ఇదే వ్యక్తి ఆయన పుట్టినరోజు నాడున ఇక ఎన్టీ రామారావు గారు తిరిగి రాను అని చెప్పి తెలిసి అదే ఎన్టీ రామారావు గారి పుట్టినరోజున ఆయన ఫోటోకు దండ వేసి పూలమాలేస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తా ఉన్న వెన్నుపోట్లకు మోసాలకు నిదర్శన మహారాణి అయితే మామూలుగా 4 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక పార్టీ ఒక ప్లీనరీ జరుపుకుంటే 4 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ 5వ సంవత్సరం ఎన్నికలకు పోతా ఉన్నప్పుడు ఒక ప్లీనరీ జరుపుకుంటే ఆ పార్టీ ఏం చెబుతుంది, 4 ఏళ్ళుగా మేము పలాని పనులు చేశాం, 4 ఏళ్ళుగా మేము ఈ సంక్షేమ పథకాలు పెట్టాం, 4 ఏళ్ళుగా మేము చేసిన ఈ పనులను చూడండి, మేము చేసిన ఈ సంక్షేమ పథకాలను చూడండి, మా పరిపాలన మా మేనిఫెస్టోగా మీరు తీసుకోండి, తీసుకొని మా పరిపాలనతో మీరు సంతృప్తి చెందితేనే మాకు ఓటేయండి, ఏ కొత్త వాగ్దానాలు మేము చెప్పబోము అని చెప్పి ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళినట్టుగా ఎవరైనా తమ్ము ధైర్యము ఉన్నవాడు, ఎవరైనా చిత్తశుద్ధితో రాజకీయాలు చేసేవాడు, ఎవరైనా నిజాయితీగా రాజకీయాలు చేసేవాడు ఎన్నికలకు పోతాడు. ఆ మాదిరిగా ఎన్నికలకు పోయేటప్పుడు తాను చూపించిన మేనిఫెస్టోని చూపించి ఈ మేనిఫెస్టో నేను చెప్పాను, ఇందులోని ప్రతి అంశము నేను చేశాను, ఇందులోని ప్రతి అంశము నేను చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతాడు. కానీ మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు మహానాడు మీటింగ్లో మాత్రం మనం చూసింది ఏంటో తెలుసా, తిట్ల తీర్మానాలు, అబద్ధాల ప్రోగ్రెస్ రిపోర్ట్లు. ఒక్కొక్క మంత్రి ముందుకు వస్తాడు, ఒక మైక్ పట్టుకుంటాడు, వచ్చి ఒక అబద్ధం చెప్తాడు, పోతాడు. వీళ్ళు ఏం చేస్తారన్నారు ఈరోజు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు కేంద్రంతో కేంద్రంలో ఉన్న బీజేపీతో సంసారం చేస్తారు 4 ఏళ్ళు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎంపీలు బీజేపీతో కేంద్ర మంత్రులుగా కొనసాగుతారు. అదే బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఎమ్మెల్యేలుగా ఉంటారు. 4 ఏళ్ల పాటు ఇద్దరు కలిసికట్టుగా ఒకటే చాపురం చేస్తారు. 4 ఏళ్ళుగా ఈయన చాపురం చేసినప్పుడు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారిని ప్రత్యేక హోదా గురించి అడగడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం మళ్ళీ కొత్త పెళ్లి కూతురు ఎదుర్కొనేటప్పుడు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా గుర్తుకొస్తుంది. ఇదే పెద్ద మనిషి 2017లో మహానాడు జరిపినాడు. ఇది 2017 అంటే నేను 2 సంవత్సరం మహానాడు జరిపినాడు ఇదే చంద్రబాబు నాయుడు. 2017లో మహానాడు జరిపిన తీర్మానంలో ఆయన జరిపిన మహానాడు తీర్మానం ఏమి తెలుసా, ప్రత్యేక ఆర్థిక సహాయం హోదాకు ప్రత్యామ్నాయంగా నిధుల సాధన. ఆయన చేసిన తీర్మానం 2017 మహానాడులో హోదా ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు తేడా లేదా, హోదాకు రాయితీలకు సంబంధం లేదట, హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి నామమాత్రమేనట, ఉనికి కోసం ప్రతిపక్షం ఆరాటం అట. ఇది 2017లో మహానాడులో చంద్రబాబు నాయుడు గారు హోదా ప్రత్యేక హోదా విషయంలో చేసిన తీర్మానం. ఇదే పెద్ద మనిషి బీజేపీ పార్టీతో విడాకులు తీసుకున్న తర్వాత 2018లో ఇప్పుడు సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయన్నప్పుడు చేసిన తీర్మానం ఏమిటో తెలుసా, ప్రత్యేక హోదా కావాలి, బీజేపీ మోసం చేసింది.
నా ఎనక కాపురం చేసినోడు ప్రత్యేక హోదా అడగడ ఈ నేను చూస్తూ ఉన్నాడట. ఎంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి నిన్న మహారాణిలో చేసిన తీర్మానాన్ని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే మోసం. మైక్ పట్టుకొని ఒక మంత్రి ముందుకు వచ్చి మాట్లాడాడు, ఒక తీర్మానం పెట్టాడు అంటే అందులో ఉండేది ఏమిటి అంటే అబద్ధాలు మోసాలు. వాళ్ళు చేసిన తీర్మానం మొట్టమొదటి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు తెలుసా? 600 పైగా హామీలు మేము ఇచ్చాం, అందులో 98% అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న తీర్మానం 98% అమలు చేశారట. అందులో చెప్పలేని నోటి ఏంటో తెలుసా? చెప్పలేవి కూడా చేశారట. చెప్పలేవి కూడా చేశామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు చెప్పే అబద్ధాలు మోసాలు ఎంతటి దారుణంగా ఉన్నాయి అనే సంగతి చెప్పడానికి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ప్రమాణ స్వీకారం చేసే రోజున నువ్వు పెట్టిన నీ మొట్టమొదటి సంతకాల పరిస్థితిని నేను ఒకసారి చెప్తా వినయ్య చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు తన అన్నమాట రైతులకు పూర్తిగా బేషరతుగా 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అంటే బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే ఎవరు ఎవరు బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడలేదా? ఈ పెద్ద మనిషి నిన్న మహారాణిలో ఏమంటాడు? రైతుల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేసేస్తాడట, రైతులు కేరింతలు పడతా ఉన్నాడట. ఇంతకన్నా అబద్ధాలు మోసాలు దారుణం ఎక్కడైనా ఉంటుందా ఎక్కడ అడుగుతా ఉన్నారు మీ అందరి తరఫున? మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరి 87,612 కోట్ల రూపాయలకు కనీసం మీ వడ్డీ పెట్టిన సంతకం విలువ